హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుమ్ ఫ్రెండ్స్. ఇవాళ మా అమ్మగారు పండు మిరపకాయలు తక్కువను చింతకాయల పచ్చి చింతకాయలు తక్కువ రెండు సపరేట్గా చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ముందుగా ఈ పండు మిరపకాయలని ఒక క్లాత్ని తడిపేసి ఆ తడి క్లాత్తో తొడయాలు తీసేసి నీట్గా ఇలా తుడిసేసారండి. వాష్ చేస్తే వాటర్ పట్టేసిద్ది కదా, నిలువ ఉండదు, అందుకని పచ్చి తడి క్లాత్తో బాగా తుడిసేసారు నీట్గా. దీన్ని ఇప్పుడు ఇలాగా ఒక 2-3 అవర్స్ బాగా ఆరిపోయేటట్టు పెడతారు. ఈలోపు అది ఆరేలోపు ఈ పచ్చి చింతకాయలు ఉన్నాయి కదండి, ఈ విధంగా ఇలా స్కిన్ నీట్గా తీసేస్తారు. ఇవి కూడా బాగా వాష్ చేసేసారు, నీట్లో వాష్ చేసి తుడిసేసి స్కిన్ తీస్తున్నారు. ఇది సపరేట్గా కచ్చపక్కగా మిక్సీలో కానీ రోగిల్లో కానీ చేసుకుని నిల్వ ఉంచుకుని తాలింపు పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా ఆరబెట్టిన తర్వాత ఇలా పీసెస్గా చేసుకున్నారు పండుమిర్చిని. దీంట్లో గళ్ళుప్పును పసుపు వేసి దంచి పెట్టుకుంటారండి. 3 రోజులు పెట్టి 3వ రోజు మళ్ళీ ఇంకొకసారి దంచి నిల్వ పెట్టుకోవడమే. ఈ చింతకాయలు కూడా అంతేనండి, శుభ్రంగా వాష్ చేసి తొక్క తీసేసి ఇలా ఆరబెట్టాం కదా, దీంట్లో కూడా కొంచెం పసుపు గళ్ళుప్పు వేసి రోగుల్లో దంచేసి పెట్టేసి 3వ రోజు దీంట్లో ఉన్న గింజలు తీసేయాలి. తీసేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవడమేనండి. ఇది సపరేట్గా స్టోర్ చేసుకుని కావాలన్నప్పుడు రెండు కలిపి తాలింపు పెట్టుకోవడమేనండి. చాలా బాగుంటుందండి పండు మిర్చిలో ఈ పచ్చి చింతకాయలు తొక్కు కాంబినేషన్ అయితే చాలా అదిరిపోయిద్ది. చూద్దాం, ఇప్పుడు ఫస్ట్ చింతకాయలని మనం గళ్ళుప్పును పసుపు వేసి దంచేద్దాం. ఇదిగోండి, నేను ఒక చిన్న రోకలు తీసుకున్నాను, మా ఇంట్లో పెద్ద రోకలు లేదు, ఇదే అవైలబుల్ ఉంది. గళ్ళుప్పును పసుపు కొన్ని చింతకాయలు వేసుకొని కొంచెం గళ్ళుప్పు కొంచెం పసుపు వేసి దంచేద్దాం. పెద్ద రోకలు ఉంటే దాంట్లో వేసుకుని చేసుకోవడం అండి, మిక్సీలో అయితే టేస్ట్ ఉంటుందని చెప్పేసి నేను ఇది రోకలు దంచుకున్నా. పండుమిరపకాయలు మిక్సీలో రుబ్బేస్తానండి, అన్నంటే అవ్వదు కదా, టైం అయిపోయింది. ఇదిగోండి, ఎక్కువసేపు దంచాల్సిన అవసరం లేదండి, మళ్ళీ 3వ రోజు దంచుదాం. దీంట్లో గింజలు ఉంటాయి కదండి, ఎక్కువ దంచితే ఆ చేదు అనేది వచ్చేసింది. మనం గింజలు సపరేట్ చేసేసి మళ్ళీ 3వ రోజు మళ్ళీ రుబ్బుతాం కదండి. ఇదిగోండి, ఎక్కువ అవసరంలా ఇలా గింజలు కనిపించేటట్టే కచ్చపక్కగా దంచాలి. మళ్ళీ వేద్దాం, ఇలా కొంచెం వేసేసుకుని ఇలా పీసెస్గానే కనిపించాలండి. ఇవి ఉప్పు పసుపు దాన్ని పట్టేసిద్ది బాగా. చింతపండుతో ఏం చేసుకున్నా పుల్ల పుల్లగా వాళ్ళు బాగుంటుందండి, నీస్లో వేసుకుని వండుకున్నా. మా అమ్మగారు చిన్నప్పుడు ఇలా పచ్చళ్ళు వేసేటప్పుడు ఇలా పెడితే స్టోర్ చేసేటప్పుడు దాన్ని తీసుకుని తినేవాళ్ళం. ఉప్పు పసుపు వేసి ఉంటుంది కదండి, వాళ్ళు పుల్ల పుల్లగా బాగుండేదండి. ఈ పచ్చి చింతకాయలని చేపల్లో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి, మా అత్తయ్య గారు చేస్తారు చేపల్లో వేసి, చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు టేస్ట్ అసలు తింటే వదలరు అన్నమాట. నేను నెక్స్ట్ రెసిపీలో మీకు అది కూడా చేసి చూపిస్తాను. ఇదిగోండి అయిపోయింది, పసుపును ఉప్పు వేసి ఇలా దంచేసి దీన్ని ఒక బాక్స్లో వేసేసి స్టోర్ చేసేసుకుందాం. అప్పటి వరకు ఉప్పును పసుపు దానికి బంకులకి బాగా పట్టేసిద్ది. నేను మరీ మెత్తగా నోరలేదండి, గింజలు ఇలా కనిపించేటట్టే కచ్చపక్కగా చేయాలి, ఎందుకంటే దీంట్లోంచి మనం మళ్ళీ గింజలు తీయాలి కదా. మెత్తగా చేసేస్తే చేదు అనేది వచ్చేస్తుందని. ఇప్పుడు మనం పండుమిర్చి కూడా పేస్ట్ ఇదిగోండి, పండుమిర్చి కూడా పసుపును గళ్ళు వేసి ఇలా కచ్చపక్కగా దంచాము. చింతపండు ఇవి రెండు కూడా బాక్సెస్లో స్టోర్ చేసి పెట్టుకుందాం. 3rd డే మళ్ళీ తీసి మళ్ళీ దంచాలి దీన్ని. ఇదిగోండి, 3వ రోజు ఇలా ఈ చింతకాయలో నుంచి ఇలా గింజలు సపరేట్ చేసేసి ఇలా తొక్కు సపరేట్ చేసి తీసేస్తారు. దీన్ని మళ్ళీ మిక్సీ పెడతారు. ఇదిగోండి పండుమిర్చి కూడా 3వ రోజు దీన్ని ఇంకొకసారి, ఇది ఒక్కలు బద్దలుగా ఉంది కదా, ఇంకొకసారి మిక్సీలో గ్రైండ్ చేస్తారు. రోకలు ఉంటే రోకల్లోనే రుబ్బుకోవచ్చు. ఇప్పుడు రుబ్బేద్దాం దీన్ని. అవి రెండు మిక్సీలో గ్రైండ్ చేసాం కదా, అది తాలింపు ఎలాగో చూపిస్తాను. శనగపప్పు, ఆవాలు,
సాయి మినపప్పు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు కరివేపాకు వేద్దాం. పసుపు, ఇప్పుడు ఈ తాలింపుని కొంచెం సేపు చల్లారబెట్టి ఆ పండు మిర్చిను చింతపండు రెండు పేస్ట్ చేస్తాం కదా, ఆ రెండింటిలో తాలింపు కలిపేయడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మిక్సీలో రుబ్బేసాము పండు మిర్చి తొక్కు రెండు స్పూన్లు, చింతపండు గింజలు తీసేసి ఇవి కూడా పేస్ట్ చేసాం కదా మిక్సీలో, ఇది రెండు స్పూన్లు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేద్దాం. ఇలా కలిపేసి ఇందాక తాలింపు పెట్టాను కదండి, ఆ తాలింపుని ఇలా కలిపేద్దాం. ఇప్పుడు ఇంతేనండి, అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలిపేసి ఒక ఎగ్ని బాయిల్ చేసేసి అది నంచుకుంటే తింటే చాలా బాగుంటుందండి. ఆమ్లెట్ వేసుకున్నా దీనికి అసలు కరెక్ట్ కాంబినేషన్ అంటే ఏంటంటే అండి, ఇది పెసరపప్పు ఉంటుంది కదండి, దాన్ని పచ్చిమిర్చి వేసి పప్పు చేసేసి అది ఈ చట్నీని దాంట్లో కలిపి తినాలి ఆ పప్పులో. అసలు రియల్ కాంబినేషన్ అంటే అదేనండి. నేను చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, వేడివేడి అన్నంతో కొంచెం నెయ్యి కలిపేసి ఈ పండు మిర్చిను చింతపండు తొక్కు రెండు కూడా ఇలా కలిపేయాలండి. కలిపేసి ఇలా ఆమ్లెట్ చూడండి, అసలు అమృతం అండి, తింటే వదలరు అసలు మీరు, అమృతమే. అలా బాగుందంటే మనకు పండు మిర్చి కారం కారం చింతపండు పుల్ల పుల్లగా ఉంటుంది కదండి, ఆ రెండు కలిపి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి. తింటే మీరే అంటారు ఎలా ఉందో, కామెంట్ చేయండి ఎలా ఉందో.